ఈ మధ్య కాలంలో చాలా మందిని యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా పట్టిపిడుస్తుంది. స్త్రీ పురుష భేదం లేకుండా చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఉత్పత్తయ్యే ఒక వ్యర్థ పదార్థంగా చెప్పవచ్చు. ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరగడం వల్ల అది కిడ్నీలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడడంతో పాటు హై బీపీ, కీళ్ల నొప్పులు, వాపులు, నడవడంలో ఇబ్బందులు మొదలైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అసలు ఈ యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో పెరగడానికి ముఖ్య కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండడానికి ఆహార జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 మిలియన్లకు పైగా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ యూరిక్ యాసిడ్ సమస్య నుండి కేవలం మెడిసిన్స్ ద్వారానే కాదు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అవాయిడ్ చేయొచ్చనేది వైద్య నిపుణుల అభిప్రాయం. ఇందుకోసం తప్పనిసరిగా రోజూ 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్లు తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ తాగడం, మాంసము, చేపలు తినటం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి వీటిని దూరం పెట్టాలి. బరువు ఎక్కువగా ఉండే వారిలో ఈ యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోయే ముప్పు ఏర్పడవచ్చు కాబట్టి ఒబెసిటీ సమస్యకు చెక్ పెట్టాలి. పండ్లు, కూరగాయలు, విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాఫీ గాని బ్లాక్ కాఫీని తగిన మోతాదులో తీసుకోవాలి. ఆహారంలో పాలకూరను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కనుక దీన్ని హైపర్ యూరిసీమియా అని అంటారు. సో ముఖ్యంగా ఈ యూరిక్ యాసిడ్ మనకి ఎక్కడి నుండి వస్తుంది? సో మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనే పదార్థంలో నుండి, న్యూట్రియంట్లో నుండి మనకు ప్యూరిన్స్ అనే అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ప్యూరిన్స్ మెటబోలైజ్ అయినప్పుడు మన శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఒకవేళ మన శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వలన కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీషన్ తగ్గిపోవడం అంటే బయటికి వెళ్ళడం తగ్గిపోవడం కానీ ప్రొడక్షన్ ఉత్పత్తి ఎక్కువ అవ్వడం కానీ ఈ రెండు కారణాల వలన ఏదో ఒక కారణం వలన మనకు హైపర్ యూరిసీమియా అనే కండిషన్ కనబడుతుందన్నమాట. సో ఈ హైపర్ యూరిసీమియా వచ్చినప్పుడు మన శరీరంలో గ్రేట్ 2 అంటే పెద్ద వేలు కాలుది ఏదైతే ఉంటుందో అక్కడ మనకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి అక్కడ జామ్ అవుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు మన గ్రేట్ 2 చాలా లావుగా కాలివేలు వాచిపోతుంది. దీన్ని గౌట్ అంటారు, నొప్పిగా ఉంటుంది. ఇంకా ఎక్కువ మోతాదులో అయినప్పుడు మన మోకాళ్ళల్లో ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంతా ఫామ్ అయిపోయి మనకి ఆర్థరైటిస్ వస్తుంది. దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారనమాట. సో ఇది చాలా నొప్పితో కూడిన పని. సో అందుచేతనే మనకి కొన్ని రకాల ఫుడ్స్ ఏవైతే ప్యూర్ అండ్ రిచ్ ఫుడ్స్ ఉంటాయో వీటిని అవాయిడ్ చేయాలి. తక్కువ మోతాదులో ప్యూరిన్స్ ఉన్నవి తీసుకోవచ్చు. అలాగే మనకి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ గౌట్ ఎఫెక్ట్ ఉంటుంది. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనము సింప్టమ్స్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. అలాగే మన యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల మంచిది కాదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల అనేక జబ్బులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అంతేకాదు రక్తంలో యూరిక్ ఆమ్లం స్థాయి పెరగడం వల్ల దాదాపు 11 ఏళ్ల ఆయుష్ తగ్గే అవకాశముందని పలు అధ్యయనాల్లో తేలింది. మనం సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ ఎక్కువగా విడుదలయ్యి అంతే స్థాయిలో బయటకు వెళ్లలేకపోయినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. యూరిక్ యాసిడ్ విసర్జన సరిగా జరగక అది రక్తంలోనే నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోయి హైపర్ యూరిసీమియాకు కారణమవుతాయి. ముఖ్యంగా హైపర్ యూరిసీమియా ఉన్నవాళ్ళు మంచి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి సీజనల్గా వచ్చే బెర్రీ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే రాస్బెర్రీ, రెడ్ బెర్రీ, తర్వాత కాలా జామున్, రేగిపళ్ళు, నేరడి పళ్ళు ఇలాంటి రకరకాల పళ్ళు ఏవైతే ఉంటాయో, స్ట్రాబెర్రీస్ కానీ, చెర్రీస్ కానీ, వీటిలో యాంటీ గౌట్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో వీటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి.
సో సీజన్లో వచ్చినప్పుడు మన మల్బరీ కానీ రాస్బెర్రీ కానీ స్ట్రాబెర్రీ కానీ ప్రతిరోజు మనం ఒక పిడికడని తీసుకుంటే మనకు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫిష్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనకి యాంటీ గౌట్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుందన్నమాట. సోయా బీన్స్ అనేది ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ గౌట్. సో మనం సోయా మీల్ మేకర్ తీసుకోవడం కానీ, సోయా మిల్క్ తాగడం కానీ, సోయా టోఫు తీసుకోవడము లేదా సోయా పిండి చపాతీ పిండిలో కలిపి తీసుకోవడం, ఇలా అందుబాటులో ఉన్న సోయా ఉత్పత్తులని మన ఆహారంలో కనీసం 25 గ్రాములు వారంలో 2-3 సార్లు చొప్పున చేర్చుకుంటే మనకి శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుందన్నమాట. మంచి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవడం, బార్లీ నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, సూపు, గ్రీన్ టీ ఇలాంటివి తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ మెల్లిగా బయటికి ఎక్స్క్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము యూరిక్ యాసిడ్తో ఉన్నప్పుడు, ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనము యాంటీ గౌట్ ఫుడ్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ మనకు సీజనల్గా వచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని తీసుకుంటే మనకు పెయిన్ త్వరగా రిలీఫ్ అవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను దూరం పెట్టాలి. బఠానీలు, పాలకూర, బచ్చలి కూరలో పోషకాలతో పాటు ఫ్యూరిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలో నొప్పి, వాపుకు కారణమవుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వీటిని దూరం పెట్టాలి. అలాగే వేరుశనగలను తినకపోవటం మంచిది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు మద్యం జోలికి వెళ్లకూడదు. హెల్త్ డైట్ గా చెప్పుకునే ఎండు ద్రాక్ష యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారికి మంచిది కాదు. కాబట్టి వీటిని దూరం పెట్టడం ఎంతో మంచిది. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది మొదట్లో చిన్నదిగా అనిపించినా తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోతున్న లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. అవసరమైన వైద్య పరీక్షలను చేయించుకుని వ్యాధి తీవ్రతను నిర్ధారించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకుంటూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని పెంచే ఆహారాలను అవాయిడ్ చేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని అదుపులో ఉంచవచ్చు.